వెల్కమ్ టు సుందర్ షార్ట్స్. నిజాలను నిగ్గుదేలుద్దాం, వాస్తవాలని ఆధారాలతో మాట్లాడు. దేశంలో ఆక్సిజన్ కొరత రోజు రోజుకు తీవ్రమవుతుంది. బాధ్యత వహించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు ఎత్తేసి చోద్యం చేస్తున్నాయి. దీంతో ఓ ఎమ్మెల్యే ఆక్సిజన్ కోసం రోడ్డు మీదకి ఎక్కి భిక్షాటన చేసిండు. అది మరి ఎక్కడనో కాదు, మన ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్. గుజరాత్ రాష్ట్రంలోని వడ్గాం నియోజకవర్గం నుంచి ఎన్నికైన స్వతంత్ర ఎమ్మెల్యే దళిత యాక్టివిస్టు జిగ్నేష్ మేవాని తన సొంత నియోజకవర్గంలో ఆక్సిజన్ లేక విలవిలలాడుతున్న జనాల్ని కాపాడుతందుకు స్వయంగా రోడ్డు మీదకి ఎక్కి భిక్షాటన చేసి ఫండ్స్ వసూలు చేసిండు. గా డబ్బులతో బాధితులకు ఆక్సిజన్ అందించిండు. ఒక్కసారికి ఈ వీడియో చూడరు. पूरे देश में उसी प्रकार पूरे गुजरात के अंदर भी लोग पिलक रहे हैं बेड के लिए, वेंटिलेटर्स के लिए, आईसीयू के लिए और खासतौर पर ऑक्सीजन के लिए. गुजरात हाईकोर्ट में हमको पिटीशन फाइल करना पड़ा है कि बतौर एमएलए हमको जो 1.5 करोड़ की सालाना ग्रांट मिलती है उसमें से हमको 35-40 लाख का एक ऑक्सीजन प्लांट करने दीजिए. चीफ सेक्रेटरी को मेरी खुद की तबीयत ठीक न होने के बावजूद में अभी कोरोना से बाहर फिर भी जाकर मिला, हाथ जुड़े, फिर भी गवर्नमेंट अब गुजरात कोई डिसीजन नहीं ले रही है. तो हम लोगों से चंदा मांगकर हमारे मध्य क्षेत्र में क्राउड फंडिंग करके 35-40 लाख में एक ऑक्सीजन प्लांट बने और कुछ ऑक्सीजन कॉन्सेंट्रेटर खरीदे जाए ताकि इन लोगों के अमूल्य जीवन को बचाया जाए. और उसका कैंपेन उत्तर गुजरात के पालनपुर शहर से और हमारे बगल के मध्य क्षेत्र वड़गाम से हम लोगों ने लॉन्च किया. జిగ్నేష్ మేవాని జనం దగ్గరకు పోయి గిట్ల భిక్షాటన చేసిండు. ఎమ్మెల్యేగా తనకు వచ్చే 1.5 కోట్ల ఫండ్స్ నుంచి 30-40 లక్షలు పెట్టి ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేద్దాం అనుకుంటుందంట. దీనికోసం ప్రభుత్వం పర్మిషన్ గిట్ల అడిగిందంట. మరి గుజరాత్ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. ఒక్క ఎమ్మెల్యేనే గిట్ల బాధ్యత తీసుకొని ఆక్సిజన్ ప్లాంట్ పెట్టాలని అనుకుంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటే ఎట్లుంటుంది ఒక్కసారి ఆలోచించురి. కేరళ రాష్ట్రం లెక్క మిగులు ఆక్సిజన్ ఏర్పాటు చేసే సామర్థ్యం లేకున్నా సరే కనీసం జనాలకు ఉపయోగపడే ఆక్సిజన్ అందించి ప్రజల ప్రాణాలు కాపాడే బాధ్యత ప్రభుత్వాలకు ఉండాలా వద్దా? మీరేమంటారు? మీ కామెంట్ ఈ వీడియో కింద రాయండి.